భక్తివన్ ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. చాలా ఆశ్చర్యమైన ఈ ధనుర్మాస వ్రతాన్ని అనుభవాన్ని మనం పొందుతూ ఉన్నాం, అనుష్ఠిస్తూ ఉన్నాం. అయితే ఇప్పటివరకు మనము శ్రీ రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని కొంతవరకు చూసాము, దాన్ని అలానే కొనసాగిద్దాం. మనకి సహజంగా చూసుకుంటే శ్రీవైకుంఠం అనేది చాలా ఉత్తమమైన ధామం అని తెలుసు. వేదమే అంటుంది, తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః అంటుంది. ఈ దేవతలందరూ వైకుంఠాన్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు నేను అక్కడ వెళ్తాను, ఎప్పుడెప్పుడు నేను అక్కడ వెళ్ళి ఆనందాన్ని పొందుతాను అని రామానుజాచార్యులు కూడా అందుకే మన కోసం శ్రీవైకుంఠ గద్యం అని ఒకటి రాశారు. మనకి ఆశ ఇంకా పెరగడానికి, కదా బృందారణ్యే విమల యమునా తీర పులినే అని శ్రీమద్భాగవతంలో వస్తుంది, అక్రూర యాత్ర. ఎప్పుడెప్పుడు నేను వృందావనం వెళ్తాను, ఎప్పుడెప్పుడు కృష్ణుడు నన్ను చూస్తాడు. నిమిషమివ నేత్రామి నివసాం అని అంటారు. ఒక్క క్షణము స్వామి నన్ను చూస్తే చాలు కదా, ఆ అనుభవంలో మునిగి తేలుతాను అన్నట్టు అంటారు. ఇదే భావనలోనే మన ఆళవందారు మాట్లాడతారు యామునాచార్యులు స్తోత్రరత్నంలో. అదే భావననే మళ్ళీ మళ్ళీ ఆవిష్కరిస్తున్నారు రామానుజాచార్యులు శ్రీవైకుంఠ గద్యంలో. ఈ అనుభవం అనేది కొత్త కాదు, అంటే జ్ఞానులందరికీ ఇదే అనుభవం ఉంటుంది. కారణం తు ధ్యేయ అని పైనే చూస్తూ ఉండి ఎప్పుడెప్పుడు నేను అక్కడ వెళ్తాను అని ఆయన అనుగ్రహం కోసమే వీక్షిస్తూ ఉండడం, దీన్ని చకోర వృత్తి అంటారు. చకోర వృత్తి అంటే చకోర పక్షి అని ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏం చేస్తుందంటే, మనకి ఇది చంద్రకాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ చంద్రకాంతినే అది ఆహారంగా తీసుకుంటుందని అంటారు. తమాంసి విద్వా విషధైర్మయూకై సంప్రీణయంతం విదుషశ్చకోరాన్ నిశామయేత్వా నౌపుండరీకే శరద్గణే చంద్రమివ స్ఫురంతం అని అంటారు వేదాంతీశ్వర వారు. అలానే ఆ చకోర పక్షిలాగా జ్ఞానులందరూ వీక్షిస్తూ ఉంటారు. అలానే మనము మనకి భూలోకంలో వైకుంఠంగా ఉండే క్షేత్రం, వైకుంఠ సదృశంగా ఉండే క్షేత్రం శ్రీ రంగనాథ క్షేత్రమే. శ్రీరంగం అనబడే క్షేత్రం ఒకటే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చాలా క్షేత్రాలు ఉన్నాయి, తిరుమల తిరుమలలో ఉన్నవాళ్ళకి తిరుమల ఇష్టం, పండర్పూర్లో ఉండేవాడికి పాండురంగుడు అంటే ఇష్టం. అక్కడ కూడా చాలామంది భక్తులు అభంగ్స్ అని రాశారు మరాఠీ వాళ్ళు. దాంట్లో భూ వైకుంఠ పండరపూర అని అంటారు, ఇదే భూలోక వైకుంఠం కదా అని రాశారు. ఆ వైకుంఠం చేరడం ఉత్తమం. దాంట్లో మనం ఎక్కడెక్కడ నివసిస్తున్నామో అదే వైకుంఠంలాగా ఉంది, ఆ అనుభవం ఉంది అని అంటాం. కానీ మన స్వానుభవం కొద్దీ మనకి ఒక క్షేత్రంలో మనకు ఒక దేవుడి మీద వ్యామోహం కలిగి, ఇష్టం కలిగి, ప్రేమం కలిగి మనం ఇదే వైకుంఠం అని అన్నా, నిజంగా భూలోక వైకుంఠం అంటే ఏంటి అంటే శ్రీరంగం ఒక్కటే. ఇది ఎవరు చూపిస్తున్నారు? సాక్షాత్ స్వామి ఆయనే చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శ్రీవైకుంఠంలో ఉన్నాడు. శ్రీవైకుంఠంలో ఉన్న స్వామి అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి అయోధ్యకు వచ్చాడు. అయోధ్య నుంచి అయోధ్యలో ఎంతోమంది మహారాజులు ఆ శ్రీరంగనాథుడిని పూజ చేశారు. రాముడు విభీషణుడికి ఇచ్చాడు. ఇప్పుడు వెళ్తే లంకకి వెళ్ళాలి, నేను ఆ రోజే చెప్పాను, వెళ్తే లంకకి వెళ్ళాలి, లేకపోతే అయోధ్యలోనే ఉండాలి, అటు ఇటు కాకుండా శ్రీరంగంలోనే ఉంటున్నాడంటే అది ఆయన సంకల్పం. అంటే
అయోధ్య అంటే మనం ఒక చోట ఉండి ఉండి విడిచేసి ఇంకో చోట ఇదే బాగుంది అని ఉంటున్నామంటే ఆ చోట కంటే ఈ చోట నచ్చిందనే అర్థం కదా, ఆ ప్లేస్ కంటే ఈ ప్లేస్ నచ్చిందని అర్థం. అది అలానే కదా, అంటే వైకుంఠం నుంచి బ్రహ్మలోకం వచ్చాడు, బ్రహ్మ దగ్గర ఉంటున్నవాడు అంటే శ్రీ వైకుంఠం కంటే బ్రహ్మతో ఉండడం ఇష్టపడ్డాడు స్వామి. మళ్ళీ అక్కడి నుంచి అయోధ్యలో వచ్చాడంటే అయోధ్య మహారాజులు యొక్క పూజ అందడం ఇంకా ఇష్టపడ్డాడు. మరి అక్కడి నుంచి భీషణుడితో వెళ్తున్నాడంటే లంకకి వెళ్ళకుండా శ్రీరంగంలో స్వామి ఇదే ఇక్కడే ఉంటున్నాను అంటే స్వామికి ఇవన్నిటికంటే శ్రీరంగమే ఇష్టం అని మనకి తెలుస్తోంది. మరి శ్రీవైకుంఠం నుంచి మరి శ్రీరంగం నుంచి జరగడా అంటే ఇక జరగడు. ఎందుకు జరగడు అంటే అదే సంకల్పం. ఈ జగతిలో ఉన్న అందరినీ శ్రీవైకుంఠం తీసుకెళ్తే తప్ప ఆయన జరగడు, అదే సంకల్పం. కాబట్టి అటువంటి శ్రీరంగ క్షేత్రం, అందుకే దాన్ని భూలోక వైకుంఠం అంటారు. అయితే వేదాంతేశ్వర వారు చాలా ఆశ్చర్యంగా అభీతి స్తోమంలో అంటారు, కదాచిదపి రంగభూ రసికయత్ర దేశేవశి త్వదేక నియతాశయ స్త్రిదశ వందితో వర్తతే తదక్షత తపోవనం తవచ రాజధాని స్థిర సుఖస్య సుఖమాస్పదం సుచరితస్య దుర్గం మహత్ అంట. చాలా ఆశ్చర్యమైన శ్లోకం ఇది. రంగనాథుడు శ్రీరంగం అంటే ఏంటంటే కదాచిదపి రంగభూ రసికయత్ర దేశేవశి. శ్రీరంగనాథుడు ఎక్కడుంటాడంటే ఏది శ్రీరంగం అంటే భక్తులు ఉండడం వల్ల అది శ్రీరంగం. ఆ విమానం ఆ కోయల ఉంది చూడండి, నేను మీకు ఇంతకుముందే మనవి చేశాను, శ్రీరంగనాథుడు రావడమే ఓన్లీ శ్రీరంగనాథుడు రాలేదు, మందిరంతో పాటు వచ్చాడు, విమానంతో, దాన్ని విమానం అంటారు, ఆ విమానంతో పాటే వచ్చాడు వైకుంఠం నుంచి. అందుకే ప్రణవాకార విమానం. శ్రీరంగంలో మీరు రంగనాథుడిని చూస్తే మన ఇంట్లో ఒక పెట్టె లోపల చిన్న కృష్ణుడు ఉంటే ఎలా ఉంటాడో అలానే ఉంటాడు, పడుకొని ఉంటాడు. కానీ పెద్ద పెట్టెలో చిన్న ఒక స్వామి పడుకున్నట్టే ఉంటాడు, ఎందుకంటే ఆయన వచ్చిందే అలానే వచ్చాడు, పెట్టె లోపల నుంచే అలానే వచ్చాడు. దాన్నే విమానం, అది అంటే దాన్ని ఆ గోపురం అంటాం కదా. కాబట్టి ఎందుకు అంటే స్వామికి ఆ విమానంతో రావడం, స్వామికి ఒక మందిరంలా ఉండడం, వనాలు, మంచి మంచి తోరణాలు అవన్నీ చాలా ఇష్టం స్వామికి. దాని మీదే మోహపడుతున్నారు ఆచార్యులందరూ.